అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల నేను మీ ప్రియాంక అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో మ్యాక్సిమం అందరూ చేసుకునే పూజ సింపుల్ పూజ అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు వెలిగిస్తారు కదా ప్రతి ఒక్కరు తులసి చెట్టు దగ్గర కానీ శివాలయంలో కానీ ఎక్కడైనా వెలిగిస్తారు కదా సో ఆ పూజ నేను ఇలా చేసుకున్నా అనేది మీకు చూపెట్టబోతున్నాను సో యాజ్ యూజువల్ పూజ అనగానే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటి ఫ్లవర్స్ సో ముందు రోజు ఈవినింగే నేను తీసుకొచ్చుకున్నాను అనమాట సో మార్నింగ్ చంద్రుడు పోకముందే అంటే సిక్స్కి ముందే మనము బత్తులు వెలిగించాలి సో అందుకని చెప్పేసి ఫ్లవర్స్ చామంతి పూలు రోజెస్ అవన్నీ తీసుకొచ్చుకున్నా నేను మంచిర్యాల నుండి సో మార్నింగ్ టూ థర్టీకి స్టార్ట్ అయింది ఆ రోజు నాకు డే సో త్రీకి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసి సో పూజ స్టార్ట్ చేసేసాను అనమాట సో చంద్రుడు ఇంకా పోలే ఫస్ట్ వెళ్ళి చూసుకున్నాను చంద్రుడు ఉన్నాడా లేదా అని చూసుకున్నాను అనమాట సో అప్పుడు తీసిన క్లిప్ ఇది సో చంద్రుడు ఉన్నాడు సో చంద్రుడు వెళ్ళక ముందే నేను పూజ చేసేసేయాలి అనేసి పెట్టుకున్నాను సో ఇంకా ఇంటికి తోరణాలాగా బంతి పూలు కట్టేసాను సో మాకు మనీ ప్లాంట్ ఉంటుంది అనమాట మామిడి తోరణాలు అవసరం లేదు మనీ ప్లాంటే మంచి ఇట్లా అల్లుకపోయి ఉంటుంది లాగా చాలా బాగుంటుంది ఈ మనీ ప్లాంట్ తోటే ఫుల్ లుక్ వస్తుంది ఇంటికి ఇంకా ఫుల్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి కదా ఒక్కొక్కడిగా వేసుకున్నాను అనమాట గంట పట్టింది నాకు ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవడానికి ఫస్ట్ వత్తుల్ని నూనెలో నాన నూనె కొంచెం నెయ్యి నెయ్యిలో నానబెట్టాను అనమాట తర్వాత ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసేసుకున్నాను ఈ ఇది ఈ వత్తులు వెలిగించడం మనం కార్తీక మాసంలో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఇంకా సోమవారాలు వెలిగించుకుంటే చాలా మంచిది నాకు పౌర్ణమికి నాకు వీలు కాలేదు అందుకని చెప్పేసి నేను సోమవారం చేసుకున్నాను ఇది ఇంకా ఇది కూడా వీలుగా కాని వాళ్ళైతే ఇప్పుడు వచ్చే సండే ఏకాదశి ఉంది ఆ రోజు ఇంకా ఆ రోజు చేసుకుంటే అయితే చాలా మంచిది చాలా ఆ రోజు వ్రతం చేసుకుంటున్నారు రత్న వ్రతము సో ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఆ రోజు చేసుకోండి ఏకాదశి రోజు కూడా మంచిగానే ఉంది మేము అయ్యగారిని అడిగే చేసుకున్నాను అనమాట సోమవారం నేను సోమవారం మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ మార్నింగ్ దీపారాధన చేసి వత్తులు వెలిగించాను ఈవినింగ్ దీపారాధన చేశాను అనమాట సో ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళన్నిటికీ పూజ చేసి నైవేద్యం పెట్టేసి తర్వాత తులసి చెట్టు దగ్గరికి వెళ్ళాను సో ఇక్కడ అష్టదళ పద్మం వేసి కడిగి ఫస్ట్ కడిగి మొత్తం ఎంత కడిగి పసుపు కుంకుమతో అష్టదల పద్మం వేసి బంతిపూలతోటి పూలతోటి మంచిగా తులసమ్మని అనమాట ఇక్కడ చిన్న ఒక్క చిన్న రాయిలాగా పెట్టాను ఎందుకంటే అవన్నీ పెట్టుకోవడానికి దీపాలు సో ఇంకా కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నాను మాకు బాల్కనీలో ఉంటుంది తులసమ్మ సో ఉసిరి దీపాలు వెళ్ళించడానికి అన్నీ ఇంకా ఐటమ్స్ కొబ్బరికాయలు పూలు పండ్లు కుంకుమ పసుపు అగరబత్తులు అవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను మళ్ళీ వెళ్ళి రాకుండా సో ఇట్లా బంతి పూలు డెకరేషన్ లాగా చేసుకున్నాను సో వెనుక గోడ ఈ గోడ దాటితేనే మాకు ఉసిరి చెట్టు ఉంటుంది అక్కడ సో నేను ప్రతి ఇయర్ ఇక్కడ రెండింటికి పూజ చేసుకుంటాను సో శివుని ముందు వత్తులు కాల్వాలంటారు కదా సో అందుకని శివాలయంకి వెళ్లకుండా శివుని ముందే నేను వత్తులు కాల్చాను సో ఇవన్నీ ఫస్ట్ ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించడానికి అన్నీ అన్నీ తయారు చేసుకొని ఫస్ట్ అక్కడికి వెళ్ళి దీపం పెట్టాను ఫస్ట్ అక్కడికి అక్కడ పూజ ఫస్ట్ ఇంట్లో పూజ ఉసిరి చెట్టుకు పూజ అయినాకనే తులసి మాతకు పూజ చేయాలనేసి అలా చేశాను నేను మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా నా పూజ మొత్తం అయిపోయింది ఇప్పుడు టైం నాకు తెలిసి ఫోర్ అవుతుంది కావచ్చు ఫోర్కి ఫస్ట్ ఇక్కడ పూజ చేసేసి ఇంకా తులసి ఇక్కడ చూడండి చంద్రుడు ఉన్నాడు నేను చూసుకున్నాను చంద్రుడు నేను దీపాలాధ చేసేటప్పుడు చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నప్పుడే పూజ చేయాలట సో మార్నింగ్ అయినా పర్లేదు ఈవినింగ్ అయినా పర్లేదు మార్నింగ్ అయితే మంచి మనం ఉపవాసం చేయకపోయినా ఏం కాదు ఈవినింగ్ అయితే మార్నింగ్ నుండి ఏం తినకుండా నై ఈవినింగ్ ఉపవాసంతో ఉండి చేయాలి సో అందుకని చెప్పేసి నేను మార్నింగ్ అనమాట సో ఇంకా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాక చుట్టూ ఉసిరి దీపాలు పెడుతున్నాను ఫస్ట్ పెట్టేసి తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టేసి దాని మీద కర్పూరం పెట్టేసి ఏకహారతితోటి వెలిగిస్తున్నాను నేను వత్తుల్ని సో ఉసిరి దీపాలకి పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను ఈ మనం మూడు వందల అరవై ఐదు వెలిగించే దీపానికి కూడా పసుపు కుంకుమ పెట్టుకొని అలంకరించుకున్నాను సో ఒక్కొక్కటిగా ఏకహారతితోటి వెలిగిస్తున్నాను ఉసిరి దీపాలని శ్రీ దీపాలు మన ఇష్టం మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు నేనైతే ఫైవ్ పెట్టాను అనమాట సో అది మన కౌంట్ ఏమి ఉండదు మనం ఎన్నైనా వెలిగించుకోవచ్చు మీ ఇది లేని వాళ్ళు బియ్య తోటి ఆ ప్రమిదాలు కూడా చేసి పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు మన తులసి మాత ముందు సో ఇంకా నేను వెలిగించేశాను ఇంకా తర్వాత మా మధు కూడా వెలిగించినాడు మేము ప్రతి గారు ఇద్దరం వెలిగిస్తామన్నమాట త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేయపోయినా ఏం కాదు అని అంటారు కదా కానీ అయినా నేను నార్మల్గా రోజు కూడా దీపారాధన చేసుకుంటాను దేవునికి కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ వెలిగిస్తాను కొంతమంది లక్ష వెలిగిస్తారు కొంతమంది కోటి వత్తులు వెలిగిస్తారు సో దీపం కాంతుల్లో తులసీ మతలు ఎంత అందంగా కనబడుతుంది చూడండి సో నేను శివ నేను శివునికి సెడ్ ఫోటో ఎట్లా పెట్టుకున్నానో చూడండి నా ట్రైపాడ్ తోటి అక్కడ సెటప్ చేశాను అనమాట యాక్చువల్గా స్టూల్ పెట్టి పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ కోతులు వస్తే మొత్తం పడేస్తాయి మొత్తం మొత్తం ఇట్లా అంగ చేస్తాయి అని చెప్పేసి అట్లా ట్రైపాడ్ మీద పెట్టి పెట్టాను అట్లా పెడితే పడిపోదు సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం ధూపం అన్నీ సమర్పించుకున్నాను అమ్మవారికి చూడండి ఇక్కడ శివుని ముందు తులసి మాత ముందు మంచిగా వత్తులు వెలిగించిన ఫీలింగ్ వచ్చింది నాకు శివాలయం వెళ్ళక ముందే మంచిగా శివుల ముందే వెలిగించిన ఫీలింగ్ వచ్చింది చాలామంది ఇట్లా తులసి చెట్లలో పెట్టారు కానీ నాకు అట్లా పెట్టడం అక్కడ కరెక్ట్ సెట్ కాలేదన్నమాట అందుకే ట్రైపర్లో పెట్టాను ఎంత మంచిగా వెలుగుతున్నాయి చూడండి వత్తులు సో మొత్తం వత్తులు మొత్తం కాలే వరకు ఉండాలి అంటే మొత్తం శాంతించాలి మొత్తం అయ్యే వరకు ఉండాలి దాన్ని కొంచెం కాలకపోతే టర్న్ చేయాలన్నమాట కొంచెం కొంచెంగా నీ దీన్ని చాలా సింపుల్ వేలే వేసుకున్నాను పూజ కొంతమంది కొరమ్మని పెట్టుకుంటారు అన్నీ పెట్టుకుంటారు నేనైతే ఇట్లా చిన్నగా సింపుల్గా వేసుకున్నాను అనమాట పూజని చూడండి ఇట్లా మంచిగా చూపిస్తుంది దాని వెనుకనే జస్ట్ గోడ అవతలనే మాకు ఉసిరి చెట్టు ఉంటుంది ఇంకా కోతులు లేకుంటే మాకు ఇంకా పెద్ద వృక్షం అయ్యేది ఇప్పటికీ కోతులు ఇప్పటికీ దాన్ని త్రీ ఫోర్ టైమ్స్ విరగొడతాయి అది మళ్ళీ పెరిగిన చెట్టు తర్వాత మంచిగా అమ్మవారి తులసమ్మకి మంచి హారతిస్తుంది అనమాట శివయ్యకి తులసమ్మకి ఇద్దరికి హారతిస్తున్నాను యాక్చువల్గా నేనే వీడియో తీసుకోవడం నేనే హారతీయము కదా ఇంకా గంట కొట్టలేదు తర్వాత కొంచెం వీడియో ఆఫ్ చేసి మళ్ళీ గంట కొట్టి మళ్ళీ హారతిచ్చానమాట సో అన్నిటిని కవర్ చేయాలి కదా మన ప్రొఫెషనల్ని పూజని అన్నిటిని కవర్ చేయాలి కాబట్టి అందరినీ సాటిస్ఫై చేస్తా నేను తర్వాత చూడండి ఎంత చక్కగా కనబడుతుందో తులసమ్మ తల్లి చూడండి ఇలా మంచి ఇట్లా టర్న్ చేసుకోవాలన్నమాట మొత్తం శాంతించి ఆల్రెడీ ఉసిరి దీపాలు శాంతించినాయి సో ఇంకా వత్తులు మంచి ఇట్లా ట మొత్తం రివర్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి సిక్స్ ఎయిట్కి అట్లా మా మధుమూలు వెలిగించాడు స్నానం చేసినాక తను వాకింగ్కి వెళ్తారు మార్నింగ్ అందుకే తను వెలిగించలేదు తను ఎయిట్కి అట్లా తను ఆఫీస్కి వెళ్ళే ముందు తను వెలిగించాడు అనమాట సో ప్రతి ఇయర్ ఇద్దరం వెలిగిస్తాము తర్వాత మళ్ళీ ఇంకొక డెకరేషన్ లాగా అటు ఇటు మందార పూలు పెట్టాను అనమాట మళ్ళీ ఈవినింగ్ ఇంకొక డెకరేషన్ చేశాను ఆ రోజు మొత్తం నేను మొత్తం పూజ చేసుకుంటూనే ఉన్నా నేను ఇంకా మంచిగా మాధవ్ వెలిగించింది కూడా మంచిగా వెలుగుతుంది చూడండి మూడు వందల అరవై ఐదు వర్తులు మ్యాక్సిమం అందరు చేస్తారు ఈ పూజ కార్తీక మాసంలో సో ఈవినింగ్ దీపాలన్నీ రెడీ చేసుకున్నాను యాక్చువల్గా గోడ మీద పెడదామని ఫుల్ ట్రై చేశాను కానీ ఆ రోజు ఫుల్ గాలి రావడం చూడండి గాలికి మొత్తం ఊగుతున్నాయి దీపాలు సో అందుకని చెప్పి ఫస్ట్ అక్కడ ఉసిరి ఫస్ట్ ఉసిరి చెట్టు దగ్గర దీపం వచ్చాను ఫస్ట్ ఫస్ట్ అక్కడ అయినాక మళ్ళీ తులసి చెట్టు దగ్గర దీపాలు పెడుతున్నాను అనమాట సో ఫస్ట్ ఇలా ఇలా మళ్ళీ ఈవినింగ్ ఇంకొకలాగా డెకరేషన్ అనమాట ఫస్ట్ ఇలా డెకరేషన్ చేసి మిగతా దీపాలన్నీ గోడ మీద పెట్టాను కానీ మొత్తం గాలికి మొత్తం శాంతించినాయి దీపాలు అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడే తులిసెట్టు దగ్గర మళ్ళీ కింద కింద ఉంటుంది కాబట్టి కొంచెం గాలి ఎక్కువ రాదు కాబట్టి మంచిగా తులిసెట్టు చుట్టే దీపాలు పెట్టాను సో ఇలా పెట్టాను అన్నట్టు తులిసెట్టు దగ్గరే అన్ని దీపాలన్నీ ఇక్కడే పెట్టేశాను ఇంకా మార్నింగ్ కంటే ఈవినింగ్ ఎక్కువ దీపాలు అయ్యేసరికి ఆ వెలుగులో తులసమ్మ తల్లి ఎంత చక్కగా కనబడుతుందో చూడండి మీరే ఇక్కడ కూడా ఈ దీపాలు శాంతించే వరకు మొత్తం మొత్తం ఇక్కడే కూర్చున్న ఒక వన్ అవర్ కూర్చున్న అమ్మవారి ముందే అట్లనే చూస్తూనే ఉండిపోయా నేను మీకు తెలుసు కదా ఏదైనా పూజ ఉన్న ఏదైనా మొత్తం అక్కడే నేను స్పెండ్ చేస్తాను మీ అందరికి తెలిసే ఉంటుంది సో దీపాలు చూడండి గాలికి మొత్తం అటు ఇటు ఊగడం అసలు చాలా గాలి వచ్చింది ఆ రోజు ఫుల్ గాలి వచ్చింది నేను మంచిగా గోడ మీద పెట్టుకుందాం అనుకున్నా కానీ అట్లా కుదరలేదు ఇంకా అమ్మవారి ముందే మొత్తం అన్నీ పెట్టాను అనమాట దీపాలు సో నేను ఇలా చేసుకున్నాను మూడు వందల అరవై వత్తులు ఇలా కాల్చుకున్నాను అనమాట సో ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ఈ ఏకాదశికి సండే రోజు చేసుకోండి సో మీరు ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లాస్ట్కి మెస్టూర్ నుండి కూడా నేను వీడియో అనమాట ఇంట్లోకి వస్తూ కూడా నేను వీడియో ఇస్తూనే ఉన్నా అంత మంచి అనిపించింది నాకైతే ఆ రోజు చాలా మంచి అనిపించింది సక్సెస్ఫుల్గా నేను పూజ కార్తీక మాసంలో నేను మా అసలు మొత్తం నాన్ వెజ్ తినను మ్యాక్సిమం రోజు దీపారాధన చేసుకుంటాను సో ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటుంది ఉంటుంది మా తెలుగు పిల్ల థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో